శ్రీకాకుళం జిల్లాలో ఆముదాల వలస మండలం దన్నన్నపేట గాజుల కొల్లి వలస గ్రామాలలో ఎస్ఎస్సీఎస్ స్కూల్ బిల్డింగ్ శంకుస్థాపన కార్యక్రమం మరియు అక్కులపేట దన్నన్నపేట గ్రామంలో వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం. తెలుసు మెడిపెండ్ హెల్త్ కానీ ఆరోగ్యశ్రీ కానీ మొన్న మనకి సుమారు 1100 ఈ 104 108 వాహనాలని ప్రతిసారి ఇంటికి వెళ్ళి ఈ ఆరోగ్యాన్ని పరిరక్షించే బాధ్యతలను స్వీకరిస్తాయి. తర్వాత డాక్టర్లు 9569 మంది డాక్టర్లని ఈనాడు అపాయింట్ చేస్తున్నారు. అలాగే ఆ రథాలలో ఆరోగ్య రథాలలో ఆరోగ్యశ్రీ ఈనాడు డ్రైవర్తో పాటు ఇద్దరు డాక్టర్లు టెక్నీషియన్స్ని అందరినీ పెట్టి వాళ్ళ శాలరీస్ కూడా పెంచి సమర్థవంతమైనటువంటి ఆరోగ్య వ్యవస్థని గ్రామాల్లో నివసిస్తున్నాం ఇలాంటి కాలనీల్లో నివసిస్తున్న వాళ్ళకి ప్రతి ఇంటికి ఆరోగ్యం చేరాలన్నటువంటి ఉద్దేశంతో ఈనాడు పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు. తప్పనిసరిగా ఇది విజయవంతమవుతుంది. ప్రజలు కోరుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఈనాడు చాలా స్కీమ్స్ ఇస్తున్నాం మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టే స్కీమ్స్ అన్నీ కూడా మధ్యలో మిడిల్ మ్యాన్ బిజినెస్ లేదు. అలాగే జన్మభూమి సభ్యులని కర్మభూమి సభ్యులని ఎవరు లేరు. డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు అక్కడ సుస్థానం చేస్తే ఇక్కడ స్టేక్ హోల్డర్స్కి ఖాతాల్లోనికి డబ్బులు వస్తుంది. అంటే మధ్యన ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేనటువంటి మనీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా అవినీతికి అందనటువంటి ఒక గొప్ప విధానాన్ని ఈనాడు రూపొందించారు. కాబట్టి